మైనావతి, ఓ మైనావతి, మైనావతి, నీ పంట వండిందే, ఇన్నాళ్ళు నువ్వు అడ్డ కష్టాలు తీరే గడియొచ్చేసిందే, నేను చెప్పిన మాటిన్నవంటే, ఒక్క రాత్రి నిన్ను నువ్వు కాదనుకున్నవంటే, నీ బతుకంతా స్వర్గమేనే. ఏమిటమ్మా మీరనేది? ఏమీ లేదు మైనావతి, యువరాజు ముత్తప్ప సింగు నీ మీద మనసు పడ్డాడు, ఒక్క రాత్రి నీ పొందు కోరుకుంటుండు. నువ్వు ఇవ్వన్నావంటే నాలాంటి 10 మంది దాసులను పెట్టుకొని దొరసాండ్ల బతుకొచ్చు. చెబుతుంటే బుర్రకెక్కుతలేదా? ఇది పెద్దలతో వ్యవహారం కాదంటే ఏమైతుందో తెలుసా? ఏమైతదమ్మా? పానం తీస్తారేమో, అంతకంటే అలు చేసేదేముంటదమ్మా? పరువు కోసం పానమీయనీకైనా నేను సిద్ధమే. ఎంత పొగరు దానికి! కాబోయే రాజుని నన్నే కాదంటుందా? అందమే అనుకున్నా, అహంకారం కూడా దానికి బాగానే ఉన్నట్టుంది. నా రాజ్యంలో బతికే ఒక దాసిది నా మాట లెక్క చెయ్యదా? చూస్తా దాని సంగతి. రంగసాని, నేనే నీ ఇంటికొస్తున్నప్పా. చూశావా కామాంధుని సాహసం? కన్న తల్లితోనే తప్పు చేయాలని చూస్తున్న వాడి కళ్ళు తెరిపించకపోతే పాపం పెరిగి లోకమే సర్వనాశనం అయిపోతుంది. ఎక్కడికి నాయన, అంత కోపంగా పోతున్నావు? నీకు అవసరమా ముసలిదాన? అవసరమని కాదు, ఈ ఉరుకులు పరుగులు కన్నతల్లి మైనావతితో నీ కోరిక తీర్చుకోవడానికేనా? దాసి మైనావతి నా కన్నతల్ల, పిచ్చి పట్టిందా నీకు? నా కన్నతల్లి లీలావతి కదా. కాదు నాయన, మంత్రసాని మంగళకొండమ్మను పట్టుకో, అన్ని సంగతులు తెలుస్తాయి. ఇది గనక అబద్ధమని తేలిందో ముస్సలి దానివని కూడా చూడను, ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నిజం చెప్పు, నా కన్న తల్లి ఎవరు? అది అది చెప్పు. చెప్పుదోరా, చెప్పుదోరా, నిన్ను కన్న తల్లి రాణి లీలావతి కాదు. మరెవరు? భోగం రంగసాని ఇంట్లో ఉన్న మైనావతి నీ కన్న తల్లి దోరా. మైనావతి నా కన్న తల్ల? ఎంత పాపం చేస్తే నేను నా కన్న తల్లినే నేను చెరబట్టాలని చూశానా? అయ్యో, అయ్యో నేనెంత పాపినయ్యాను. మనిషి పుట్టుక ఉట్టి మృగమునయ్యాను. అయ్యయ్యో నేనెంత పాపినయ్యాను. మనిషి పుట్టుక ఉట్టి మృగమునయ్యాను.
పుట్టిన మన్ను గప్పేసి నవమాసములు మోసి ననుగన్న తల్లినే చూసి కామంతో నేను రగిలిపోయి తల్లినే కాటయ్య తలపునే చేస్తి నాలాంటి నీ చూడు ఈ లోకమందు ఎంత వెతికిన గాని కానవస్తాడా నేను చేసిన ఘోర పాపముకు ప్రాయచిత్తము నాకు దొరికేనా దేవుడా అమ్మా మైనావతి మైనావతి